హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యస్ కలెక్షన్స్ ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నేను వేసినటువంటి కొన్ని బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అన్నది. ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. డిఫరెంట్గా నేను బుటీస్ అనేది యాడ్ చేస్తాను కదా ప్రతి డిజైన్కి, అందుకనే నేను ఈ పిక్స్ అనేది మీకు షేర్ చేసుకుందామని వీడియో అనేది పెడుతున్నాను. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు ముందుగా చూడగలరన్నమాట. నా వీడియో అన్నది మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే ఇప్పుడు ఈ డిజైన్స్ అయితే మీరు చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి, నన్ను చాలామంది కామెంట్స్ అడుగుతున్నారనమాట వాట్సాప్లో కూడా, మీరు ఇలాగా కొరియర్ అన్నది చేస్తారా, వర్క్ చేసి మాకు పంపిస్తారని అడుగుతున్నారు. నేను కొరియర్ కూడా చేస్తానండి. ఎవరికైనా కావాలనుకుంటే డిజైన్స్ నా దగ్గర వేయించుకోవాలి అనుకుంటే మీరు నచ్చిన డిజైన్ని నాకు వాట్సాప్ చేస్తే నేను మీకు ఆ డిజైన్ అనేది వేసేసి మీకు కొరియర్ అనేది చేస్తానండి. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. మీరు నాకు క్లాత్ పంపించినా సరే లేదంటే నన్ను తీసుకోమన్నా సరే నేను కొరియర్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే మా షాప్ అడ్రస్ కూడా మెన్షన్ చేస్తానండి. వైజాగ్లో ఉంటుందన్నమాట, జగదాంబ థియేటర్ దగ్గర మా షాపు, గ్రీన్ పార్క్ రోడ్ హోటల్లో అన్నమాట. చూడండి ఈ డిజైన్స్, కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్స్ కానీ మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయన్నమాట మనకి ఎంబ్రాయిడరీ మిషన్లో. ఉషా మిషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనం జరీ వేయలేకపోయేవాళ్ళము, కానీ ఇప్పుడు పెద్ద మిషన్ మెయిన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్ జరీ కోసమేనండి. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ నార్మల్ థ్రెడ్ అని వాళ్ళు అసలు చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట ఉషా మిషన్లో వేసిన డిజైన్స్ అప్పుడు. నేను ఇంకా తర్వాత నేను ఈ మిషన్ తీసుకోవడానికి కారణం మెయిన్ రీజను జరీ కోసమేనండి. సిల్వర్ అండ్ గోల్డ్ జరీ, కాపర్ జరీ ఇలాగా మనకి ఇప్పుడు అన్ని రకాలు జరీ థ్రెడ్స్లో వచ్చేస్తున్నాయి కదా, అన్ని కలర్స్ కూడాను నేను కరెక్ట్గా తీసుకొని 1 ఇయర్ అయిందనమాట ఈ మిషను. 1 ఇయర్ వరకు ఏ ప్రాబ్లము రాలేదు, కానీ మరి నేను ఎక్కువగా మరి వాడడం వల్లేమో అంటే నేను చాలా ఇదిగా వాడానమాట. నైట్ టైం కూడా కూర్చొని వేసేదానమాట, దానివల్ల ఏమో కొంచెం మిషన్ అన్నది నేను వీడియో పెట్టాను కదా ప్రాబ్లం వచ్చింది అని కొంచెం అది స్ట్రక్ అయిపోయి నీడిల్స్ ఇరిగిపోయి లోపల ఏదో పార్ట్ ఇరిగిపోయింది. ఇంకా నేను 2 డేస్ అన్నది మిషన్ రన్ చేయలేకపోయాను. ఇంకా అలాగా ఉంచేసి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి 2 డేస్ పట్టింది. ఇంకా అంటే గుంటూరులో తీసుకున్నాను కాబట్టి నేను మరి వాళ్ళు అక్కడ నుంచి రావాలి అని టైం అన్నది పట్టిందనమాట. 2 డేస్కి ఇంకా వచ్చారు, వచ్చి చేశారు. ఓకే ఇప్పుడు అంతా బాగానే ఉంది, ఏ ప్రాబ్లము రాలేదు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అంటే మెయిన్ నేను చెప్తామనుకుంటున్నాను బాబిన్స్ అండి. రెడీమేడ్ బాబిన్స్ నేను టైం మనకి యూజ్ అవు అంటే టైం మనకి సేవ్ అవుద్ది కదా అని నేను ఫస్ట్ నుంచి మిషన్ కొన్న దగ్గర నుంచి రెడీమేడ్ బాబిన్సే వాడానమాట. దానివల్ల నాకు తెలిసిందండి మిషన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఎక్కువగా దానివల్లే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను తర్వాత ఇంకేమైనా సొల్యూషన్ వెతుకుతాము రెడీమేడ్ బాబిన్స్ కాకుండా నార్మల్ వైండింగ్ మనం చేసుకొని పెట్టుకునే బాబిన్స్ ట్రై చేద్దాము, చూద్దాం ఇది కూడా, అప్పుడు మిషన్ ఎలాగా రన్ అవుద్ది అని చూసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ అంతా రఫ్ అండ్ టఫ్గా రెడీమేడ్ బాబిన్స్ వాడేశాను. ఇంకా 1 ఇయర్ తర్వాత నాకు అనిపించింది ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, సౌండ్ కూడా కొంచెం ఎక్కువగా వస్తున్నట్టు అనిపించింది ఆయిలింగ్ చేసేదాన్ని అనుకోండి. అయితే ఈ రెడీమేడ్ బాబిన్స్ ప్లేస్లో నేను వైండింగ్ చేసుకొని నేను ఎక్కించుకొని నార్మల్ అల్యూమినియం బాబిన్స్ వాళ్ళు ఇస్తారు కదా మిషన్తో పాటు, వాటిని అలాగా స్టార్ట్ చేశారనమాట. ఎలాగుంది చూద్దాము, ఇవి కూడా ట్రై చేసి చూద్దాము, మనకి ప్రాబ్లం రాకుండా చక్కగా మిషన్ రన్ అవుద్దేమో. థ్రెడ్ కటింగ్ కూడా అది రెడీమేడ్ బాబిన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది, అంటే
గట్టిగా అసలు మనం ఎంత తెంపినా తెగేది కాదు. అదే ఇప్పుడు మనం ఎక్కించుకునేవి పెద్ద బండిల్స్లో దారం అది ఎక్కించుకుంటాం కదా, అది అనుకోండి చాలా స్మూత్గా ఇలా అనగానే విరిగిపోద్ది అనమాట. నేను ఆ బాబీను ఎక్కించుకొని పెట్టాక స్టార్ట్ చేస్తే మిషను అది కటింగ్ చేసుకునేటప్పుడు ఎంత ఈజీగా కట్ చేసుకుందో దారము థ్రెడ్ కటింగ్ అన్నది నాకు అర్థమైందనమాట. ఓకే అంటే ఆ రెడీమేడ్ బాబీన్ది స్ట్రాంగ్ వల్ల ఈ థ్రెడ్ కటింగ్ ఆటోమేటిక్ థ్రెడ్ కటింగ్ ఉంటుంది కదా అది కట్ చేసుకునేది కాదు. ఇది మనం ఎక్కించుకొని పెట్టుకుంటాం కదా మామూలు బాబిన్లో దారము అది స్మూత్ ఉంటుంది కాస్త. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను అనమాట. ఏది సంవత్సరం పోయిన తర్వాత మిషన్ అంతా కొంచెం ఎక్కువ నేను ప్రాబ్లం నేనే తెచ్చుకున్నాను అనమాట. అంటే కొంచెం అంతా రెడీమేడ్ బాబిన్స్ వల్ల చెప్పలేనేమో కానీ నాకు తెలిసినంత వరకు రెడీమేడ్ బాబిన్సే అని నా మైండ్లో అయితే నేను ఫిక్స్ అయ్యి ఇది ఎక్కించుకున్నాను కదా నార్మల్గా అల్యూమినియం బాబిన్స్లోకి వైండింగ్ ద్వారా చేసుకొని దారాన్ని పెట్టుకుంటే నేను మిషన్లో అసలు ఎంత చక్కగా థ్రెడ్ కటింగ్ చేసుకుందో ఆటోమేటిక్ ట్రిమ్మర్ అనేది మనకి స్మూత్గా అలాగా ఏ ప్రాబ్లం లేకుండా మిషన్ రన్ అవుతూ ఉందన్నమాట. ఆటోమేటిక్గా కట్ చేసుకున్నా కూడా సౌండ్ కూడా నాకు రెడీమేడ్ బాబిన్ పెట్టినప్పుడు థ్రెడ్ కటింగ్ ఆటో ట్రిమ్మర్ థ్రెడ్ కటింగ్ చేసేటప్పుడు అసలు భయంకరమైన సౌండ్ వచ్చేది. అది ఆ సౌండ్ విన్నప్పుడల్లా అసలు కొంచెం భయంగా అనిపించేది ఏమవుతుందా మిషన్ అయిందా ప్రాబ్లం అని. అసలు మెయిన్ రెడీమేడ్ బాబిన్స్ అవాయిడ్ చేయడమే మంచిదండి, అసలు వాడకూడదు అసలు నాకు తెలుసు. ఎందుకంటే నేను సంవత్సరం పాటు వాడాను కదా నాకైతే బాగా తెలిసి వచ్చింది. ఇంకా వాటి జోలికే వెళ్ళట్లేదు అనమాట. వేస్ట్ అండి రెడీమేడ్ బాబిన్స్ నాకు తెలిసి, అంటే నేను వాడాను కాబట్టి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నా అనమాట. రెడీమేడ్ బాబిన్స్ కన్నా ఎంత చక్క కొంచెం టైం మనకి కేటాయించుకున్న కొంచెం టైం కుదుర్చుకొని మనం ఎక్కించుకొని దారాన్ని బాబిన్కి పెట్టుకుంటేనే అది చాలా మిషన్కి సేఫ్ అండి. నేను ఈ రెడీమేడ్ బాబిన్స్ కలర్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి చక్కగా అలా అనుకొని చాలా ఎక్కువ కూడా తెచ్చేసుకున్నాను. అవన్నీ నాకు ఇప్పుడు వేస్ట్ అయినాయి అనమాట. ఎందుకంటే 1 ఇయర్ క్రితం తెచ్చుకున్నావు కదా, నేను మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వలేను. ఇంకా అలాగ ఉండిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఆయిలింగ్ కూడా నేను ఇంకా వీక్లీ కంపల్సరీగా చేసుకోవాలండి. వీక్లీ ఆయిల్ అనేది మాత్రం మనం వేసుకోవాలి, అప్పుడే మనకి మిషన్ అనేది చాలా స్మూత్గా రన్ అవుద్ది. అలాగే మనకి సర్వీస్ అనేది 6 మంత్స్కి ఒకసారి కంపల్సరీగా చేయాలని చెప్తున్నారు అనమాట టెక్నీషియన్స్. 6 మంత్స్కి ఒకసారి మొత్తం టోటల్ మిషన్ సర్వీస్ అంతా చేయించుకుంటే మనకి మిషన్ స్మూత్గా సౌండ్ లేకుండా అలాగ నడుస్తుంది అనమాట. నాకైతే సర్వీస్ చేయించాక మిషన్ అనేది తేడా తెలిసిందనమాట. ఎందుకంటే నేను 1 ఇయర్ వరకు సర్వీస్ అనేది చేయించలేదు. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమో అంటే ప్రాబ్లం ఏమైనా వస్తే మనం చేద్దాము అలా చెప్పారనమాట. వాళ్ళు ఏమన్నారు, నేను ఫోన్ చేసి అడిగాను అనమాట 1 ఇయర్ లోపల సర్వీస్ చేస్తారండి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కదా అని. వాళ్ళు ఏంటంటే ప్రాబ్లం అయినా వస్తే అప్పుడు చూద్దాం అంటే, వాళ్ళు అక్కడ నుంచి రావాలి కదా గుంటూరు నుంచి, నేను అక్కడ తీసుకున్నాను కాబట్టి. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు నేను చెప్పినా కూడా ఏమిటో మరి. ఇంకా కరెక్ట్గా 1 ఇయర్ అయిందో లేదో ఇది స్టాప్ అయిపోయింది మిషన్ అనేది. ఏదో మరి లోపల సంథింగ్ ఏవో ఇరిగిపోయినాయి పార్ట్స్. వాళ్ళు నేను నెక్స్ట్ వీడియోలో అది వాళ్ళు పెట్టారు కదా ఇరిగిపోయిన పార్ట్ ప్లేస్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టారనమాట. అది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇదేనండి నా వీడియో కనుక నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.